না পালা যে না মানখান ఏ
నా నీడసం కొంచెం ముందర ఇట్లా చూసి నువ్వు ఇట్లా వచ్చి అన్ని పక్కన నీడస్తాను కొద్దిగా. ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా రంగాపురం క్రాస్కి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా యువకులు, మహిళా సోదరులు, మీరు చూపించినటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయదలుచుకున్నా. 2019కి మునుపు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమంటా ఉన్నా. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా నాకు అవకాశం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా తండ్రి రాజశేఖర రెడ్డి కంటే బ్రహ్మాండమైనటువంటి పాలన మీకు అందిస్తా, పూర్తిగా కూడా రేట్లు తగ్గించేస్తా, అవినీతి రహిత పాలన నేను ఇస్తా, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందడుగులో నిలబెడతా, యువకులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం నేను ఇస్తా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడో రాష్ట్రం అంతా పక్కన పెడితే ఈ పలమనేరు మున్సిపాలిటీలో మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా అవ్వ, నా తాతలు, నా అక్క, నా చెల్లెళ్ళు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వీధి లేకపోతే ఆ వీధిలో 100 కుటుంబాలుంటే ఆ 100 కుటుంబాల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు, కార్డులు దాదాపు 15 నుంచి 20 మందికి కోత విధించి తీసినటువంటి మాట వాస్తవం కాదా చెప్పగలరా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో నేను పన్నులు వేయను, నేను వస్తే అన్ని పన్నులు తగ్గిస్తా, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తా, నేను అన్ని కూడా కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పినటువంటి మాట ఒకసారి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా కరెంటు ఛార్జీలు 9 దఫాలు పెంచి మున్సిపాలిటీల్లో చెత్త కూడా పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రిగా ఆయన నిలబడ్డాడా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. అదే కాదు, గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం, ఎన్నో శాంక్షన్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో నాకు ఒక 22 నెలలు మాత్రం ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు కల్పించారు. ఆ రోజు ఇదే పట్టణంలో చాలా కార్యక్రమాలు మనం మొదలుపెట్టే ప్రయత్నం చేశాం. ఇక్కడనే మనకు పక్కనున్నటువంటి ఈద్గాలో ముస్లిం మైనారిటీలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి షాదీ మహల్ 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేస్తే ఈ రోజు మొండి గోడలతో దర్శనమిచ్చేది మీ కళ్ళకు కనపడతా అని అడుగుతా ఉన్నా. అదే కాదు, ఈ రోజు ఎస్సీలకు సంబంధించినటువంటి అంబేద్కర్ భవన్లు ఆగిపోయినాయి, బీసీలకు ల్యాండ్ అలాట్ చేసి డబ్బులు శాంక్షన్ చేస్తే వాటిని, ఆ ల్యాండ్ను శాంక్షన్ చేసినటువంటి పనులు చేయకుండా ఆ జాగాను కూడా కొట్టేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ఈ నాయకులు చేశారా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. అదే విధంగా ఎప్పటి నుంచినో మనకు కలగా మిగిలిపోయినటువంటి ఒక టౌన్ హాల్ శాంక్షన్ చేస్తే ఆ టౌన్ హాల్ కు ఈ రోజు శాంక్షన్ ఉంటే
దాన్ని ఈ రోజు దాకా మొదలు కూడా పెట్టకుండా అక్కడ మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి అందరూ భాగాలు పెంచుకోవడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి నేను ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ రకంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మరి ఈరోజు పూర్తిగా కూడా మరి దాన్ని విస్మరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇదే పలమనేరు మున్సిపాలిటీలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా మరి పూర్తిగా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రజానీకాన్ని ఎవరైనా ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరించి నీ కార్డు తీస్తా పెన్షన్ తీస్తా అని చెప్పి బెదిరించే కార్యక్రమం తప్పించి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఆయన గత ప్రభుత్వంలో మరి గతంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మద్య నిషేధం చేస్తానని ప్రకటించి ఈ రోజు మద్యాన్ని 60 రూపాయలు ఉండే క్వార్టర్ని 200 రూపాయలు చేసిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డిది అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు రాజధానికి బ్రహ్మాండంగా క్యాపిటల్ కడతానన్నాం, కనీసం ఈ రోజు రాజధాని ఒక తలలేని మొండాన్ని నువ్వు 4.75 సంవత్సరం పాలిస్తా ఉంటే నీకు సిగ్గు వేయలేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు పోలవరాన్ని ఆపావు, 3 రాజధానులు అన్నావు, యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేశావు, కనీసం 4.75 సంవత్సరాలు ఇక్కడ ఏదైనా ఒక పెట్టుబడి అన్న తీసుకొచ్చారా ఈ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఈ రోజు ఆటో నగర్ గాని 4 రోడ్లో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ గాని అది తప్పించి మీరు చేసినటువంటి కార్యక్రమం నేను పనిచేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు కూడా పత్రికల్లో చూసాం, రోజు ఏదో ఒక అవినీతి కార్యక్రమం. ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు రోజు కూడా అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయి ప్రజా సమస్యలను గాలి కొదిలేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే మనకందరూ కూడా మంచి పాలన అందిస్తాడు అని చెప్పి యువకుడు అని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ఓటేస్తే ఈ రోజు కనీసం ఉద్యోగులకు ఆ నెల నెల జీతం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యక ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఈ రోజు చరిత్రలో నిలబడ్డాడా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ రోజు వాళ్ళకు రావాల్సిన పిఆర్సీలు గాని వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్లు గాని ఏది కూడా సక్రమంగా సకాలంలో అందేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీలను పూర్తిగా కూడా అన్యాయం చేశాడు. ఈ రోజు మైనారిటీకి సంబంధించినటువంటి దుల్లన్ పథకం మీరు ఎందుకు ఆపేశారో చెప్పగలవా అడుగుతా ఉన్నా. ఈ రోజు మైనారిటీలు బీసీలు ఈబీసీలు ఎక్కడైనా వాళ్ళ బిడ్డలు బయట రాష్ట్రాలు బయట దేశాల్లో పోయి చదువుకోవాలంటా ఉంటే విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు ఆపేశావో చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఇదే పట్టణంలోనే టిట్కో ఇండ్లకు సంబంధించి ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేసి దాదాపు 25 నుంచి 50 వేలు పేదలందరూ కూడా డబ్బులు డిపాజిట్ మున్సిపాలిటీలో చేస్తే దానికి ఇచ్చినటువంటి నేలను కూడా మీరు సపరేట్ గా పట్టాలు ఇచ్చి ఆ టిట్కో ఇండ్లు మీరు క్యాన్సిల్ చేయడమే కాకుండా కనీసం ఆ డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకు ఆ డబ్బు కూడా తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుంటే ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నమ్మాలను ఆలోచించుకోమంటా ఉన్నా. అన్ని రకాలుగా కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నేను పారదోలాలంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం. అందుకే నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే మనకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు రావడం ఈ రోజు అదే కారణ కార్యక్రమాల్లో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గంలో నన్ను ప్రకటించినటువంటి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడి అభ్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి విజయానికి మీరందరూ కూడా ముందుకు నడవాలని మరి ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులందరూ ముందుండి
మీరు ఎన్నికల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సైకిల్ గుర్తుపైన ఓటేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించమని, ఉమ్మడి అభ్యర్థి యొక్క జెండాలను రెపరెపలాడించమని, ఈ రాష్ట్రాన్ని జగన్ యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన్ని రాజకీయంగా తరిమి కొట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న జాహిర్. నాగన్న గారు, సాదిక్, ముత్తహార్ వీళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మురళి చెప్పారు, వీళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై అమరన్నా, జై తెలుగు. బాలాజన్న గారి నాయకత్వం, బాలాజన్న గారి నాయకత్వం. Hello. 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 H